స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లకు గోల్కొండ కోట ముస్తాబవుతోంది. రేపు ఇక్కడ సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. గోల్కొండ కోటలోని ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి షరీఫ్ అందిస్తారు. రేపు జరగబోయే స్వతంత్ర దినోత్సవ వేడుకలకి గోల్కొండ కోట అంగరంగ వైభవంగా ముస్తాబోతోంది. దాదాపు 80% పనులన్నీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది అంతా కూడా అన్ని శాఖలకు సంబంధించి విద్యుత్ శాఖ, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఏవైతే పనులు ఉంటాయో ఆ పనులన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తి చేశారు. మరోవైపు వారం రోజుల క్రితం నుంచే గోల్కొండ ఫోర్ట్ని అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అణువున పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీలు మాత్రం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. రేపు జరగబోయే ఈ వేడుకలకి సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వీక్షకులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీఐపీలు, వివివీఐపీలు కూడా ఇక్కడికి ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి చాలామంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే భారీ భద్రత మాత్రం పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. 2000 మంది పోలీస్ సిబ్బందితో పాటు అంచెలంచెలుగా సెక్యూరిటీని మాత్రం పెంచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎవరైతే పాస్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేస్తారు. ఇక సాధారణ ప్రజలకు సంబంధించి అంటే రద్దీ దృష్ట్యా వాళ్ళకి అలో చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం మనం అక్కడ విజువల్స్లో గ్రీన్ మ్యాట్ పైన ఏర్పాటు చేసినటువంటి ఆ క్రైటీరియాని చూడొచ్చు. అక్కడ పూర్తి స్థాయిలో తనిఖీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలతో ఇప్పటికే పూర్తి స్థాయిలో సెక్యూరిటీని మాత్రం డిప్లై చేశారు. ఇక రేపు సీఎం కేసీఆర్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి పెరేడ్ గ్రౌండ్లో అమరవీల స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాత, అంటే ఇప్పటివరకు షెడ్యూల్ అయితే అఫీషియల్గా ఖరారు కాలేదు, కానీ ప్రతి ఏటా ఇదే షెడ్యూల్ ఉంటుంది కాబట్టి అక్కడ అమరవీల స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాత నేరుగా గోల్కొండ ఫోర్ట్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఉదయం ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. కార్యక్రమాన్ని చూడడానికి వేరే ఫారినర్స్ కూడా ఇప్పటికే వచ్చినటువంటి పరిస్థితి, ఎందుకంటే ఎంతో హిస్టారికల్గా ఈ మూమెంట్ని చెప్పుకుంటారు కాబట్టి. ఇది కూడా గోల్కొండ ఫోర్ట్లో జరుగుతాయి ప్రతి ఏటాలాగే. సో ఈ ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని చూడడానికి చాలామంది వస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం ట్రాఫిక్కి సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు, ఎందుకంటే చాలా వెహికల్స్ రష్ ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి ఇక్కడి వరకు వచ్చే కాన్వాయి గుండా ఇప్పటికే రూట్ మ్యాప్ని అంతా కూడా పోలీసులు పరీక్షించారు. సో రేపు జరగబోయే వేడుకలకు మాత్రం పూర్తి స్థాయిలో గోల్కొండ ఫోర్ట్ మాత్రం అంగరంగ ముస్తాబోతోంది. తీరొక్క పూలతో ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాగ్ హాస్ చేసే ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, గోల్కొండ ఫోర్ట్ నుంచి.